కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మండలం పెద్దబ్రహ్మదేవం గ్రామంలో వాలంటీర్ల నిర్వాకం బయటపడింది. పంట పొలాలు లేకపోయినా లక్షలాది పంట బీమా డబ్బులు వాలంటీర్ల ఖాతాల్లో జమయ్యాయి. కలెక్టర్ ఆదేశాలతో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు వ్యవసాయ శాఖ అధికారులు. అవకతవకలను నీరుగార్చేందుకు వ్యవసాయ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అనర్హులైనటువంటి ఐదుగురు వాలంటీర్స్కి ఈ గత సంవత్సరం 20లో జరిగినటువంటి పంట నష్ట పరిహారంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించినటువంటి అమౌంట్ పడింది. వాళ్ళు సాగుదారులు కాదు అని చెప్పి పేపకాయల సూర్యబాబు గారు అనే వ్యక్తి గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయడం వల్ల కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఎంక్వైరీ అనేది ఈరోజు విచారణ అనేది ఇక్కడ చేపట్టడం జరిగింది. అందులో ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఐదుగురు వాలంటీర్స్లో చూసుకున్నట్లయితే నలుగురు వాలంటీర్స్ అనేది బిక్కవోల్లో ఒక వాలంటీర్కి బిక్కవోల్లో పొలం చేసుకుంటున్నాడు. అతని సొంత భూమి కూడా 90 ఉంది. అతని ఆధార్ బేస్డ్ పేమెంట్ వలన ఇక్కడ అతనికి అమౌంట్ పడినట్లుగా కనిపించడం జరిగింది. అది కరెక్ట్గానే ఉంది. అలాగే ఇంకొక ముగ్గురు సంబంధించినటువంటి రైతాంగం కూడా సొంత భూములు కలిగి ఉన్నాయి. వాళ్ళకి కూడా పడినటువంటి వాళ్ళ భూమికి సంబంధించినటువంటి దానికన్నా కూడా ఇన్సూరెన్స్ ఏదైతే నష్టపోయారో వాటికి సంబంధించి మాత్రమే పడింది. అది కూడా కరెక్ట్గానే ఉంది. ఒక్క రైతు నవీన్ అనే ఒక వాలంటీర్కి మాత్రము అతని తాలూకా మేనమామది ఆధార్ని ఎడిట్ చేసుకొని తను ఇన్సూరెన్స్ దగ్గర వచ్చేటప్పుడు మార్చుకోవడం వలన ఒక 49,000 రూపాయల వరకు కూడా తప్పిదమ్ముగా అతనికి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది క్లెయిమ్ జరిగింది.